వెల్కమ్ టు ఈ న్యూస్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్యులపై పెనుభారం మోపిందని, వ్యాపార ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పనలో ప్రభుత్వాలు విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వానరులు ప్రత్యక్షంగా పంటలను తింటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీల నేతలు పరోక్షంగా తింటూ వానరులను మించిన వానరులయ్యారని మాజీ మంత్రి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య దీక్ష స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాపురెడ్డి అధ్యక్షతన చేపట్టక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. మరి ఈ సంవత్సరం పాఠశాలలు ఆరంభం కావడంతో నిరుపేద వర్గాల వాళ్ళ పిల్లలు కొంత క్రమశిక్షణ ప్రధానంగా భావించి పాఠశాలలో ప్రత్యక్ష బోధన పొందగలిగితేనే పిల్లలు క్రమశిక్షణ మరి పెంపొందుకుంటుంది అనే భావంతో మన ఎన్విరాన్మెంట్లో పెరిగి వచ్చింది చెప్పండి. ఇలా గతంలో ఉన్నటువంటి యొక్క ఈ విద్యా వాలంటీర్లు కూడా ఇంతవరకు నియామకం లేదు. వ్యవస్థ ఏమవుతుంది ఏంటి? వీళ్ళ ముఖ్యమంత్రి గారు వీళ్ళ మొత్తం ప్రభుత్వ పరిపాలన అనేది ఏ విధంగా కేంద్రీకృతమైంది అని చెప్పారంటే అది ఏ శాఖ కానివ్వండి చెప్పండి, ఏ శాఖ కానివ్వండి కాక ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకోవాలి తప్ప సంబంధిత మంత్రికి ఆ శాఖ పట్ల ఏ విధమైన బాధ్యత నిర్ణయం తీసుకున్నటువంటి అధికారం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు ఏ నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల కల్పన ప్రధాన అంశంగా ఎంచుకొని అటు విద్యార్థులు నిరుద్యోగ యువత చేపట్టినటువంటి ఒక మరి ఈ పోరాట ఫలితం అనాడు వారు చేసినటువంటి త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రమని చెప్పడం అటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటు కాబడి 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ 8 సంవత్సరాల కాలం నూతన ఉద్యోగ అవకాశాల కల్పన పక్కన పెట్టి కనీసం ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోవడం రాష్ట్రం ఏర్పడిన నాడు స్వయంగా ముఖ్యమంత్రి 1,07,000 ఉపాధ్యాయ పోస్టు అటువంటి ఈరోజు ఏదైతుందో మొన్న డిసెంబర్ 31 2020లో ఏదైతే పే రివిజన్ కమిషన్ నివేదిక సమర్పిస్తున్న సందర్భంగా ఇన్స్టాల్ కమిటీ సమర్పించిన నివేదిక ఇది అధికారిక నివేదిక ఇన్స్టాల్ కమిటీ అనేది ఏదైతుందో రాష్ట్రంలో ఉద్యోగస్తులు వేతన పంచాల సవరణ అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల ఖాళీల గుర్తింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో 1,99,000 ఉద్యోగాలు ఖాళీలో మండల స్థాయిలో వ్యవసాయం ఎన్నిస్తుందో తీవ్రమైనటువంటి యొక్క గందరగోళం భర్తీ జరగదని చెప్పండి. రైతు ఏ వ్యవసాయం చేయాలో ఏంటి అనేది ప్రభుత్వ నిష్పక్షత లేదు, రైతాంగాన్ని మార్గదర్శకం లేదు. వారు చేస్తే ఊరి అంటాడు, మరి పత్యం లేదు సాగు ఏం చేయలేదు దాని పట్ల స్పష్టత లేదు. వీళ్ళ పంటల సాగు మన పండ్ల పంట తోటలు పెంచుదామని చెప్పారంటే హార్టికల్చర్ విభాగం ఏదైతుందో గంభీరమైపోయింది. అందులో ఇది విమర్శించేటువంటి పండ్ల స్థాయి హార్టికల్చర్ 450 మందిని ఉద్యోగాలు తొలగించింది. కేవలం వేత పత్యాలు చెల్లించలేక చెప్పండి రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించింది నిరుద్యోగ యువత అని చెప్పండి. ఆ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఉద్యోగ అవకాశం కల్పించడం ఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చెప్పండి. నేను వీళ్ళ యువత జీవితాలతో చెల్లగట్టాలని చెప్పండి. పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు రద్దు చేయాలనే డిమాండ్తో టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా రంగంపేట ఎన్టీఆర్ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి రంగంపేట ఏడీపీ రోడ్డు ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ కార్యకర్తలు నాయకులు కలిసి పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని ఆళ్ల గోవింద్ ముందుగా రంగంపేట ఎస్ఐ రామకృష్ణ
నేతలకు గులాబీ పువ్వు ఇచ్చి తమ నిరసనను తెలిపారు. జన అనుకున్నారా రే అనుకున్న అనుకున్న ఓకే సార్ అయ్యా సార్ మనం మళ్ళీ అనుకున్నాం పెట్రోల్ డీజిల్ తగ్గించాలి మీరు ఎవరు రాష్ట్రంలో కొనుక్కుంటే 15 రూపాయలు కదా अला प्रजल कोसमें अला నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని శబరి కాలనీలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా గత కొన్ని ఏళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మంగళవారం ఉదయం మరోసారి ఇద్దరు గొడవపడినట్లు స్థానికులు తెలిపారు. భర్తనే భార్యని చున్నీతో హత్య చేసి పరారైనట్లు స్థానికులు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయసేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు న్యాయవాదులు ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ న్యాయసేవల ప్రాముఖ్యత వివరిస్తూ నినాదాలు చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం అభివృద్ధి చెందాలంటే అది भारतीय जनता पार्टी देशव्याप्त अनेक अभिवृद्धि पानी कुल मताल अतीत अंदर आशाजन नीड़ देश अभिवृद्धि मन भर्तमात मुझुबिड भारत प्रधान श्री गौरवनीय नरेंद्र मोदी गारु अनेक संक्षेम पथकाल प्रवेश मैं प्रति जय हो नरेंद्र मोदी जय हो नरेंद्र मोदी अंटू भारतीय जनता पार्टी तरफ आकर्षित मैं स्वच्छंद मारमूल ग्रामीण प्रांतमैना पत्तिगोंद नियोजकवर्ग परिधिलोनी लक्ष्मीनगर पंचायत ग्राम पंचायत संबंधी गिरिजन ग्राम नुंडि अनेक मंदि युवकुलु महिळलु स्वच्छ भारतीय जनता पार्टी मैं पति निजर्ग शाख मैं वारे अभिनंदू पार्टी आह्वान जो मित्र मैं आंध्र प्रदेश गत कोई संवस मनमंत्र चूस्ट मन पल्ले अनेक मंदिर आ रू पार्टी के मदत जो मैं साजिक चूस्ते खम्मा काप अभी राष्ट्र अत्यधिक परपाल सा मरी परपाल कदगट वैसी मनमंदर मो राज स्थापित मरी आयुक्त रूम साजिक वर्ग व्यतिरेक
అభివృద్ధి పరచుకునేందుకు ఈరోజు అనేక మంది యువత మహిళలు మరి కార్మికులు కృషికులు ముందుకు వస్తున్నారు మిత్రులారా. మరి అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకుల సూచనల మేరకు వేల కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది మిత్రులారా. మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా కోట్లాది రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకొని మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సహాయం చేయలేదని చెప్పేసి దుష్ప్రచారం చేయడంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో లేకుండానే మనమైపోయింది మిత్రులారా. మరి అదే బాటలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తానంటే తందన అంటూ కేంద్ర ప్రభుత్వం నుండి వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఆయన సొంత స్టిక్కర్ వేసుకొని జగనన్న పథకం రాజన్న పథకం అని చెప్పి చెప్పుకుంటున్నారు మిత్రులారా. మరి ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి ఏ విధంగా గతి పట్టిందో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ మరి మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు మిత్రులారా. మరి మీ అందరికీ తెలిసిందే నేను ఒక సామాన్యుడిని. మా నాన్న ఒక చిరు వ్యాపారి ఎద్దుల వ్యాపారం చేసుకునేవాడు. మాకున్నది ఒక 10 ఎకరాల పొలమే. 10 ఎకరాల పొలం ఉంటూ ఏబీవీపీ విద్యార్థి దశ నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేస్తూ మరి విలేకరిగా పనిచేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వచ్చేవాడికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య కార్యకర్త అయిన నా లాంటి వారికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి ఆదేశించింది మిత్రులారా. ఒక సామాన్యుడిని తెలుగుదేశం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా మరి గుర్తించిందా ఏనాడైనా కానీ మా నాన్నన్న ఎమ్మెల్యే అయిందల్ల, మా జేజప్పన్న ముఖ్యమంత్రి అయిందల్ల, మా చిన్నాన్న మండల పరిషత్ అయిందల్ల, లేదా మా అమ్మాయిన సర్పంచ్ కావాలా, అలాంటి రాజకీయం ఉన్న కుటుంబాలకే ఈ యొక్క పార్టీలు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి మిత్రులారా. మరి భారతీయ జనతా పార్టీలో అలా కాదు, ఈరోజు నేను ఎమ్మెల్యే ఓడేసా, రేపు పొద్దున మన మధ్య ఉన్న వాళ్ళు కూడా మనలాగానే భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి కోసం పనిచేస్తే మరి యొక్క పేర్లు ఎవరు సృష్టించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ కూడా గుర్తింపు లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసిన రంగారావుడే కాదు, రేపు పొద్దున రామనాయుడు కావచ్చు, చిన్నబాబు కావచ్చు, కోటి కావచ్చు, శాంతి కావచ్చు, మన భాషపై కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వారికి అవకాశం ఇస్తుందని చెప్పేసి ఆ యొక్క అవకాశం కల్పించే భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పార్టీ మండలి కోటి గారికి, మరి ప్రధాన కార్యదర్శులు మిత్రులు రామనాయుడు గారికి, మరి శాంతి గారికి, మరి ఓబీసీ మోర్చా మా మిత్రుడు చిన్నబాబు గారికి, మరి పేరు పేరున అందరికి కూడా మా భాష ఈరోజే కాదు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పతాకానికి వెన్నట్టు ఉంటూ రామల కోట అంటే భాష కూడా ఉండాలని గుర్తించాలని చెప్పేసి భాషకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్గా మారనున్న కేవీఆర్ కళాశాల ఎయిడెడ్ విద్యా సంస్థలు, వీటికి వ్యతిరేకంగా కేవీఆర్ కళాశాల దగ్గర ఎస్ఎఫ్ఐ కేవీఆర్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడుకుందామని, ఉన్నత విద్య పేద మధ్యతరగతి వారికి దూరం చేసే ప్రభుత్వ చర్యలు విరమించుకోవాలన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ టీచింగ్ స్టాఫ్ సేవలు ఆపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవోల రూపంలో విడుదల చేయడం సరికాదన్నారు. అన్నగూడ మరి ఏం ఎక్కడ కలిసి అన్న
తమ గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోగా వేరే గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరించి వద్దంటూ పిసిఎస్ చైర్మన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన రైతులు పిసిఎస్ చైర్మన్ అనంతరెడ్డిని నిలదీసిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సెట్టిపల్లి కలాన్ గ్రామంలో పిఎస్పిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ ఇంకా కొనుగోలు ప్రారంభించకపోవడంతో అదే గ్రామానికి చెందిన పలువురు రైతులు పక్క గ్రామమైన బొల్లారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకోవడానికి తీసుకెళ్లగా వెల్దుర్తి పిసిఎస్ చైర్మన్ అనంతరెడ్డి బొల్లారం గ్రామంలో ధాన్యం కొనుగోలు నిలిపివేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం సేకరించడం నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన సెట్టిపల్లి కలాన్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని పిసిఎస్ చైర్మన్ అనంతరెడ్డిని నిలదీశారు. దీంతో చైర్మన్ అనంతరెడ్డి తాను తప్పు చేసినట్టు అంగీకరించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విధంగా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తానని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. సాల్వ్ చేస్తామని చెప్పారు. సాల్వ్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ డైరెక్ట్ ఈ చైర్మన్ గారు పోయి మీరు ఇక్కడ తీసుకోవద్దు మా వాళ్ళని మేమే కొంటామని చెప్పి అక్కడ పోయి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు ఆపేసారు. మళ్ళీ ఇప్పుడు పిలిపించి ఇక్కడ మాట్లాడితే నేను చెప్పినా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్తానని ఇప్పుడు మళ్ళీ 11 గంటలకు టైం ఇచ్చాను. కలెక్టర్ గారికి చెప్తే అక్కడ కొనమని చెప్పి మేము అక్కడ వరకు కలెక్టర్ గారి దగ్గర కూడా ఇప్పుడు వరకు వడ్లు బొల్లారం కాడ వచ్చినాము. 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతుండ్రు యాసంగిలో. ఇట్లా బాగా ఇబ్బంది అయింది. 45 నుంచి 50 రోజులు ఉన్నాము. లారీలకు 1000 సంచికి 15 రూపాయలు కట్టించి తీసుకుపోయినాము. రైస్ మిల్లకు పోతే ఇట్లా క్వింటల్కు ట్రాక్టర్కు 2 క్వింటాల కాడికి కట్ చేసిర్రు. బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ ఆడ బొల్లారం కాడ పోసినాము. 3 రోజుల నుంచి ఆపుతారు. అనంతరెడ్డి చైర్మన్ ఆపుతుండ్రు. జేసీ దగ్గరికి పోయినాము నిన్న. జడిపి వైస్ చైర్మన్ దగ్గరికి పోయినాము. ఆమెకు ఫోన్ చేసుకుంటే బాగా డిమాండ్ చేస్తుండ్రు. ఎమ్మెల్యే గారికి ఇట్లా ఫోన్ చేసిన ప్రెస్టేజ్ పోతుందని చెప్పి చైర్మన్ గారు చెప్పిండట నిన్న. ఎమ్మెల్యేతో ఇట్లా మాట్లాడినాము. ఎమ్మెల్యేకు అదే చెప్పిండట ఏం ప్రెస్టేజ్ పోతుంది, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, 45 రోజుల నుంచి 50 రోజుల దాకా టాపర్ దగ్గర ఎంత పడుతుంది, ఒక్కొక్కటి 8000 10000 రూపాయలు కడుతుండు, యాసంగిలో చాలా ఇబ్బంది అయింది, ఇప్పటికీలా 210 సీరియల్ ఉన్నది, ఆడ 50 సీరియల్ ఆడ ఉన్నది, ఇప్పుడు ఎన్ని లారీలు తెస్తారు, ఎన్ని రోజులు ఉండాలి మేము వడ్లకు, చాలా ఇబ్బంది అయింది. లాస్ట్కి వచ్చే వరకల్లా మళ్ళీ రైతుల్లో మేము వేస్తారు సంచికి 10 రూపాయల కడికి. ఎంత ఎంత కష్టమవుతుంది మాకు. చైర్మన్కి ఏం అవసరం పడ్డది, ఇంత ఎవరు పెట్టలేదు. బొల్లారం కడ శుద్ధులు ఇస్తారు, ఇక్కడ శుద్ధులు ఇస్తలేరు. యాసంగిలో ఇట్లా శుద్ధులు కొనుకొచ్చి పెట్టుకున్నాం మేము, వేరే దగ్గర శుద్ధులు ఇచ్చారు. చాలా ఇబ్బంది చేసారు. రైస్ మిల్లలతో కుమ్మకాయ రైస్ మిల్లలతో ఇట్లా బాగా కట్ చేస్తారు వాళ్ళు. మీకు ఎక్కువ ఆడవడమంటాడు అందరిని వీడియో ఇస్తా. పనిచేస్తున్నావు మధ్యాహ్న భోజన పథకం ప్రైవేట్ సంస్థలకు అందించడం సరికాదని మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఏటీయూ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ వరాహాలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. సిఏటియు జనరల్ సెక్రటరీ పుంచే చిన్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం సరికాదని, మిడ్ డే మీల్స్ వర్కర్స్గా పనిచేస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఈ నిర్ణయాన్ని సిఏటియు తీవ్రంగా మాకు జీతాలు లేవు, బతికాలు లేవు, మేము ఈ ఎక్కేసామండి. మా బతుకులు ఏం దారించి అన్నీ లేదండి. ఆ వంట చేసి ఆవిడ మొత్తం దొబ్బేసేసి మమ్మల్ని ఇలా ఏడిపిస్తుందండి. ఇది న్యాయం ధర్మం కదా. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి నేను ఉన్నాను, భయం లేదమ్మా అని అన్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ వంటలు. మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వచ్చి మమ్మల్ని ఎంతో బాధ చూస్తాను అక్కడ ఉన్నారా అన్నారు. మేము ఇప్పుడు 2 రోజులు పడిపోయాం మా బతుకులు దానికి లేవండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిడ్ డే మీల్స్ వర్కర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదే. ముఖ్యంగా 2002లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఈ రోజున అక్షయ పాత్ర పేరుతో ఇస్కాను అలాగే అల్లూరు సీతారాం ట్రస్ట్ పేరుతో ఈ యొక్క స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో వంటలు వండే ఆ పథకాన్ని ఈ 7 రోజులు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఈ రోజున రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేతులు దులుపుకుంటా ఉన్నది. ఈ రోజున అటువంటి వంటలు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే
పిల్లలు ఏరు ఎవరు కూడా భోజనాలు చేసే పరిస్థితిలో ఈ రోజున లేదు. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మిడ్ డే మీల్స్ వర్కర్లు ఎప్పటిపట్టో ఆ స్కూళ్ళల్లో వంటలు వండి వాళ్ళు కొద్దో గొప్ప భోజనం చేసి వాళ్ళ కుటుంబ పోషణ పోషకరించి ఉండే పరిస్థితుల్లో ఈరోజు కనబడుతున్నది. అటువంటి నిర్ణయాలను కూడా ఈరోజు రాష్ట్రం కానీ కేంద్రం కానీ పెడదామని పెట్టేసి ఈరోజు ప్రభుత్వ సంస్థలకు ఈ పథకాన్ని అప్పచెప్పేసి చేతులు దులుపుకుంటా ఉన్నది. ఇది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా వయసు మళ్ళిన మిడ్ డే మీల్స్ వర్కర్లు చాలా ముసలి వాళ్ళు కూడా ఈ పథకంలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఈ రోజున ఎప్పటిలాగా వీళ్ళు స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో వంటలు వండి అక్కడే వేడిగా పిల్లలకు వడ్డించే కార్యక్రమం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ఈ రోజున సిఐటియు మధ్యాహ్న భోజన పథక కార్మికులను ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేసి ఈ యొక్క పథకాన్ని వాళ్ళు సాధించుకునే క్రమంలో మేము కూడా ముందుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ 3,000 రూపాయలు కూడా వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లోనే వెళ్తున్నది. వీళ్ళకి 500 కానీ 1,000 రూపాయలు కానీ వీళ్ళ అకౌంట్లో వేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు బెడ్ పుడి వారు. కనీసం ఇది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. విస్తారణ 3,000 రూపాయలు తక్షణం వీళ్ళ అకౌంట్లో జమ చేయాలి. అలాగే పెండింగ్లో వేతనాలు కూడా ఇవ్వాలి. అలాగే గ్యాస్ సబ్సిడీపై ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా పిఠాపురం మండల తహసీల్దార్ కింద ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతున్నది. సిఐటియు మండల కార్యదర్శి కుంచె చిన్న. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సీఎంసీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో నిర్వహించారు. కంటి వైద్య అధికారి రీమా మాట్లాడుతూ సుమారు 100 మంది పైన పేషెంట్లు వచ్చారని వారిలో కొంతమందిని కంటి ఆపరేషన్ నిమిత్తం పిఠాపురం సీఎంసీ హాస్పిటల్కు పంపిస్తున్నామన్నారు. హాస్పిటల్ నందు ప్రజలకు అందుబాటులో స్త్రీ వైద్య నిపుణులు, కంటి వైద్య, చంటి పిల్లల వైద్య, ఎముకలు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ఉంటారని తెలిపారు. నేను సిఎంసీ పిఠాపురం మగ్రహారం హాస్పిటల్ నుంచి కోవిడ్ తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ క్యాంప్ అది నిర్వహించడానికి వచ్చామండి మాధవపురంలో. అయితే ఇప్పటి వరకు మాకు ఆల్మోస్ట్ 100 వరకు పేషెంట్స్ని మేము చూడగలిగాము. అయితే వచ్చిన వాళ్ళలో మేము సర్జరీస్కి కూడా కంటి పరంగాను తర్వాత అలాగే ఆడవారికి సంబంధించిన తర్వాత జనరల్ సంబంధించి పరీక్షలు అవి చేసి సర్జరీస్ అవి ప్లాన్ చేసుకోవడానికి జరిగిందండి. అయితే మా హాస్పిటల్ నందు మరి అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా కంటి పరంగాను తర్వాత ఆడవారికి సంబంధించి జనరల్ అయితే ముఖ్యంగా కార్డియాలజీ తర్వాత అలాగే పీడియాట్రిక్స్ అండి అలాగే ఆర్థోపెడిక్స్ ఇంకా డర్మటాలజీ అండ్ ఇంకా న్యూరాలజీ పల్మనాలజీ సర్వీసెస్ కూడా మేము స్టార్ట్ చేసామండి. అలాగే ఇప్పుడు కొత్తగా మరి క్రిటికల్ కేర్ కూడా మేము స్టార్ట్ చేసాము. కొత్త వింగ్ అది మేము ప్రారంభిస్తున్నాము. అలాగే వచ్చే ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో ఆరోగ్యశ్రీ కూడా మరి ప్లాన్ చేసుకుంటున్నాము. సో మాది మాధవపురం మాధవపురం సర్పంచ్ని దేనికైనా సరే ఒక వ్యాధి నిమిత్తం కాదు ఒక పిల్లల వారిని అయితే కానీ కాదు ఆపరేషన్ నిమిత్తం కాదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంటి చూపుకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు మన డాక్టర్ గారు. దాని చేత ఇంకా మీరు ఇలాగ మంచి సహకారాన్ని అందించి ఇంకా ముందుకు తీసుకెళ్తే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. సిఎంసీ అంటే పూర్వవైభవం వస్తుంది. సిఎంసీ అంటే పెద్ద నమ్మకమైన ఈ ఏరియాలు ఉన్నాయి, ఈ గ్రామాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో అంటే 3 మండలాలు, ఈ 3 మండలాలే కాక ఇటు తునిదాకా ఇటు కాకినాడ దాకా ఒకప్పుడు నా చింతల్లో హాస్పిటలే లేదు. అటువంటిప్పుడు అటువంటి ఒక మంచి ప్రాక్టీస్ చేసిన హాస్పిటల్ ఇది. ఇవాళ మళ్ళీ దానికి గౌరవ అనుభవం రావాలంటే ఇటువంటి యువత మంచి డాక్టర్లు ఉన్నారు కనుక వీళ్ళు కొద్ది రోజులు బాగా సేవ చేస్తే. సోమవారం రాత్రి మున్సిపాలిటీ కార్యాలయంపై దాడి జరిగినట్టు కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. కుప్పం టీడీపీ నేతల 19 మందిపై కేసు నమోదు చేశామని పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి ఉపసంహరణపై నెలకొన్న సంక్షోభంలో టీడీపీ నేతలు సోమవారం రాత్రి మున్సిపాలిటీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు విధులకు ఆటంకం, కార్యాలయంలో ఫర్నిచర్ సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. అతన్ని మేనహ్యాండిల్ చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి డోర్ను కూడా
గ్లాసును పగలగొట్టడము ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసినట్టు అవుతుంది. ఈ ఇన్సిడెంట్ చాలా బాధ కలిగించింది. సో మనము ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుపుకోవాలి అనుకుంటే నిన్న మాకు రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఒక ఫిర్యాదు మేరకు నిన్న జరిగిన సంఘటనపైన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చాలా వరకు ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి నా కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు వేరే జిల్లాల వాళ్ళు దయచేసి ఇక్కడి నుంచి పోవాలని నేను కోరుకుంటున్నాను. అలా పోకుండా అలాగే కనుక ఇక్కడే ఉండి అలజడి సృష్టించాలనే ఆలోచన కలిగి ఉంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని విషయంలో లోకల్ లీడర్స్ కానీ లోకల్ కార్యకర్తలు కానీ ఈ లోకల్ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాతో సహకరించి పూర్తి ప్రశాంతంగా ఇక్కడ ఎలక్షన్ జరిగేటట్టు చూస్తారని ప్రజలకందరికీ తర్వాత లీడర్స్ అందరికీ కూడా నేను వినియించుకుంటున్నాను. దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే నా కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.